ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ వారి అడ్డ. కొత్తగా గృహ నిర్మాణాలు, శుభకార్యాలు, షాపుల ఓపెనింగ్ జరుగుతున్నాయంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. అడిగినంత ఇవ్వకపోతే వాళ్ళు చేసే న్యూసెన్స్ అంతా ఇంత కాదు. వారి బాధ తట్టుకోలేక వారు అడిగినంతగా ఇచ్చి పంపక తప్పదు. ఇక రాత్రి అయితే నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తూ వచ్చిపోయే వారికి ఎరవేస్తారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్న వారంతా ట్రాన్స్ జెండర్స్. అయ్యో, వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారు అనుకుంటున్నారా? వీరు అసలైన ట్రాన్స్ జెండర్స్ కాదండోయ్. అక్రమంగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ట్రాన్స్ జెండర్గా అవతారమెత్తిన నకిలీలు. షాపులు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఈ నకిలీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెగ్గింగ్ వృత్తిలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న బీహార్ గ్యాంగుకు చెందిన 15 మంది నకిలీ ట్రాన్స్ జెండర్స్ 5 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల్లో మొత్తం 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో ముఠాకు చెక్ పెట్టేందుకు పోలీసులు స్పెషల్ యాక్షన్ను నిర్వహించారు. ఇక నగరంలో కొందరు మగవారు ఆడవాళ్లుగా పేరు మార్చుకుని బెగ్గింగ్ దందాకు తెరతీశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు లాగేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా జరుగుతుండడాన్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాన్స్జెండర్స్ లాగా పోస్ట్ చేసి ఉండొచ్చు ఆర్ రియల్ ట్రాన్స్జెండర్స్ ఉండొచ్చు, వి డోంట్ నో అంటిల్ వి క్యాచ్ దెం అండ్ దే కన్ఫెస్. బట్ దేర్ వాజ్ అ రీసెంట్ ఇన్సిడెంట్ వేర్ ఇన్ దే వెంట్ టు అ ఫంక్షన్ అండ్ దే హావ్ డిమాండెడ్ 1 lakh rupees. అయితే 1 lakh rupees ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇట్స్ హ్యూజ్ అమౌంట్. సో ది ఫంక్షన్ పార్టీ హెస్ రిఫ్యూజ్డ్. Then they started cursing them and some of them started undressing also. So this is like pure harassment and totally unwarranted and purely illegal. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియాపై వరుస దాడులు చేశారు పోలీసులు. శుక్రవారం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద, శనివారం సికింద్రాబాద్ లో బెగ్గింగ్, ట్రాన్స్ జెండర్స్ వేషంలో బెగ్గింగ్ చేస్తున్న ముఠా ఆట కట్టించారు. తాజాగా 15 మంది నకిలీ ట్రాన్స్ జెండర్లను అరెస్టు చేసిన పోలీసులు వాళ్ల నుంచి విగ్గులు, మేకప్ కిట్లు, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల్లో మొత్తం 38 మందిని అరెస్టు చేశారు. నకిలీ ట్రాన్స్ జెండర్ల వేషంలో తిరుగుతూ బెగ్గర్లుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న కర్ణాటక గుల్బర్గాకు చెందిన ముఠా ఆట కట్టించారు పోలీసులు. ట్రాన్స్ జెండర్స్ లో సైతం నకిలీలు సంచరిస్తుండటంతో అసలైన ట్రాన్స్ జెండర్స్ ఇబ్బంది పడక తప్పడం లేదు. ఎవరైనా సరే బలవంతపు వసూళ్లకు పాల్పడితే నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు నగరవాసులకు అవగాహన కల్పించారు.